वेलकम टू शिक्षा मैथ्स अकाडमी चूँगी कंटिन्यूशन मैं पर्म्युटेशन्स एंड कॉम्बिनेशन चैप्टर मैथ्स 2A लो टू मॉडल्स चेसम रैंक सम्स ओकटि चेसामु तर्वात सम ऑफ दि फोर डिजिटेड नंबर्स चेसम नेक्स्ट सीमा थर्ड मॉडल व्हाट इज दिस फाइंड द नंबर ऑफ वेज अरेंजिंग सिक्स गर्ल्स एंड सिक्स बॉयज इन ए रो इन हाउ मेनी वेज ऑफ दीज अरेंजमेंट्स इंद्रो मन की थ्री बिट्स वस्ताई अवे एंटंटे फर्स्ट वन वच्चेसि ऑल दि गर्ल्स सिट टुगेदर No two girls are sit together. Boys and girls sit alternately. Okay, tarvata chudam. First bit chudandi. Em annadu ikkada? Given. What is the given? Given six girls and six boys. So, mot 12 persons. So, first bit vachesi. All the girls sit together. All the girls sit together. Baa gurtu pettukondi. All girls sit together. Sit together ane word vachindi ante. First you have to consider as one unit. ఏదైతే మనకి టుగెదర్ అంటున్నాడో దాన్ని మీరు వన్ యూనిట్గా కన్సిడర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఆల్ ది గర్ల్స్ ఆర్ సిట్ టుగెదర్ అన్నాడు. అంటే ఈ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో సిక్స్ గర్ల్స్. వీళ్ళందరూ ఒక యూనిట్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఓకే, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే వీళ్ళందరూ వన్ యూనిట్ అన్నట్లు. వన్ యూనిట్. ఓకే, సో కన్సిడర్ సిక్స్ గర్ల్స్ ఆర్ టేకన్ యాజ్ వన్ యూనిట్. రిమైనింగ్ ఇక గర్ల్స్ కాకుండా మనకి క్వశ్చన్లో ఇంకేమి ఇచ్చాడు? సిక్స్ బాయ్స్. సిక్స్ గర్ల్స్ సిక్స్ బాయ్స్ ఉన్నారు. అయితే టుగెదర్ ఉన్నాడు కాబట్టి మనం ఆ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో సిక్స్ మెంబర్స్ వాళ్ళందరినీ మనం వన్ యూనిట్గా కన్సిడర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ సిక్స్ బాయ్స్ కెన్ బి అరేంజ్డ్. రిమైనింగ్ సిక్స్ బాయ్స్ కెన్ బి అరేంజ్డ్ ఈ మొత్తం అంటే ఈ వన్ ప్లస్ సిక్స్ మొత్తాన్ని మనం ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అంటే సెవెన్ ఫ్యాక్టోరియల్ వేస్తో అరేంజ్ చేసుకోవచ్చు. ఈ సెవెన్ ఫ్యాక్టర్ ఎలా వచ్చింది? ఈ వన్ యూనిట్ ప్లస్ ఈ సిక్స్ యూనిట్స్ రెండు కలిపితే మనకి సెవెన్ ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే, ద సిక్స్ గర్ల్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్స్ సిక్స్ ఫ్యాక్టోరియల్ వేస్. సిక్స్ ఫ్యాక్టోరియల్ వేస్ అంటే అమాంగ్ దెమ్సెల్స్ అంటే మళ్ళీ వాళ్ళలో వాళ్ళని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే మనం వన్ యూనిట్ అన్నామో ఇప్పుడు చూడండి, త్రీ పక్కన టూ రావచ్చు, ఫోర్ పక్కన ఫైవ్ రావచ్చు, టూ పక్కన ఫైవ్ సిక్స్ రావచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ ఒకే చోట పక్క పక్కన రావాలి. ఓకే, సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్లో ఎవరి పక్కనైనా ఎవరైనా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళందరూ ఒకే చోట ఉండాలి, పక్క పక్కన రావాలి. అది ఇప్పుడు చూడండి, వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఇలాగనే కూర్చోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఫోర్ త్రీ టూ వన్ సిక్స్ ఫైవ్ ఇలా ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళందరూ ఒక యూనిట్ కాబట్టి ద సిక్స్ గర్ల్స్ ఆర్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్స్ సిక్స్ ఫ్యాక్టోరియల్ వేస్. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు కలిపి రాసేయండి, సెవెన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ సిక్స్ ఫ్యాక్టోరియల్. సెవెన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ సిక్స్ ఫ్యాక్టోరియల్. ఓకేమా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, నో టూ గర్ల్స్ ఆర్ సిట్ టుగెదర్. నో టూ గర్ల్స్ ఆర్ సిట్ టుగెదర్ అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి, మనకి క్వశ్చన్లో బాయ్స్ ఇంకా గర్ల్స్ ఇచ్చాడు. సో నో టూ గర్ల్స్ ఆర్ సిట్ టుగెదర్ అంటే ఏ ఇద్దరు గర్ల్స్ పక్క పక్కన రాకూడదు. అంటే ఫస్ట్ ఏం చేయాలండి, ఇక్కడ ఫస్ట్ వీ కెన్ అరేంజ్ ద బాయ్స్. ఫస్ట్ మనం బాయ్స్ని అరేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ బాయ్స్ని అరేంజ్ చేసుకుంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు? మా సిక్స్ మెంబర్స్ ఉన్నారు బాయ్స్. సో ఫస్ట్ బాయ్స్ని అరేంజ్ చేద్దాం. బాయ్స్ చూడండి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. ఫస్ట్ వీక్ ఇక్కడ నో టూ గర్ల్స్ సిట్ టుగెదర్, ఏ ఇద్దరు గర్ల్స్ పక్క పక్కన రాకూడదు అంటే ఇప్పుడు ఇదే మోడల్లో మనకి త్రీ సమ్స్ ఉన్నాయమ్మా. అక్కడ కూడా నో టూ గర్ల్స్ సిట్ టుగెదర్, నో టూ గర్ల్స్ కమ్ టుగెదర్ అలా. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి? మన క్వశ్చన్లో ఏదైతే నో టుగెదర్ అంటున్నాడో సిట్ టుగెదర్ అంటున్నాడో అవి కాకుండా రిమైనింగ్వి ఫస్ట్ మనము అరేంజ్ చేసుకోవాలి. రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ బాయ్సే కదా ఉన్నారు. సో సిక్స్ బాయ్స్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ వాళ్ళని అరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఏమున్నాయి చూద్దాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ గ్యాప్స్. అంటే ఈ సెవెన్ గ్యాప్స్లో మనకు సిక్స్ గర్ల్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, ఎక్కడైనా ఉండొచ్చు కానీ పక్క పక్కన రాకూడదు. అది సో ఇన్ బిట్వీన్ సెవెన్ గ్యాప్స్ ఆర్ దేర్. సో ఇన్ దిస్ సెవెన్ గ్యాప్స్ కెన్ బి ఫిల్డ్ విత్ సిక్స్ ఫ్యాక్టోరియల్ సిక్స్ గర్ల్స్ ఇన్
7P6 ways. And then 7 empty places, 6 girls. And then any ways arrange this coach ma? 7P6 ways lo arrange this coach. The total number of ways is equal to e 6 factorial. Boys na arga 6 factorial into 7P6 ways. E 6 factorial ao chindi. First one boys arrange this ang 6 factorial. E 7P6 arao chindi. 7 gaps unai. 6 girls unai. Okay. ఇప్పుడు మనకి ఎన్పిఆర్ అన్నప్పుడు ఎన్ పెద్దగా ఉండాలి ఆర్ చిన్నగా ఉండాలి కదా సో ఎన్పిఆర్ 7P6 7 గ్యాప్స్ 6 గర్ల్స్ అన్నట్లు ఓకే సో ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7P6 ఓకే నెక్స్ట్ చూడండి థర్డ్ బిట్ బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేట్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ sit alternately boys and girls sit alternately annadu so nenu em chesanante ikkada first girl ni arrange chesanu ante girl tho start chesthe maniki 6 girls inga 6 boys kada so girl boy atla mottham 12 members ippudu em chesanu second time first boy ni arrange chesanu first place lo so boy girl atle 12 members vacharu ante question lo maniki particular ga em ivvatledu ante first girl e undali first boy e undali ani em cheppaledu kabatti manam elagaina arrange chesukochu elagaina two ways vastayi ante first girl ni arrange chesam tarvata way lo ways lo second boys ni arrange chesam ante ee two ways vachayi anamata ila two ways tho manam arrange chesukochu kabatti first we can arrange boy or girl in two ways the number of ways is equal to 2 into 6 factorial into 6 factorial ante 12 vachindi maniki ee two ways ala 2 vachindi next 6 factorial ante 6 girls kabatti 6 factorial tarvata 6 boys kabatti 6 factorial ways so finally ga maniki all the girls sit together అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ నో టూ గర్ల్స్ ఆర్ సిట్ టుగెదర్ అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7P6 తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేట్లీ అంటే 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 2 ఎలా వచ్చింది అని అంటే మనం 2 వేస్ తో అరేంజ్ చేసాం కాబట్టి 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఎందుకు 2 రాసాము మన క్వశ్చన్లో ఏ పర్టికులర్గా ఫస్ట్ బాయ్ ఏ ఉండాలి ఫస్ట్ గర్ల్ ఏ ఉండాలి అని ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం 2 వేస్ మనం అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఓకేమా